ప్రతి ఒక్కరిలోనూ ఏదో సాధించాలన్న తపన ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఆలోచనలు కార్యరూపం దాల్చితే ఎంత కష్టతరమైన లక్ష్యాన్నైనా సులువుగా సాధించవచ్చు. సత్తుపల్లికి చెందిన గుమ్మడిదల గౌరి శంకర్ అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. మైక్రో ఆర్ట్లో రాణిస్తూ పెన్సిల్పై అద్భుతమైన బొమ్మలు వేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేచర్ల గ్రామానికి చెందిన గుమ్మడిదల గౌరి శంకర్ కు చిన్ననాటి నుంచి చిత్రాలు గీయడం ఇష్టం. ఆ మక్కువతోనే పాఠశాల స్థాయిలోనే పలు బహుమతులు అందుకున్నాడు. అందరిలో ఒకడు కాకుండా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్నాడు. మైక్రో ఆర్ట్పై దృష్టి సారించాడు. పెన్సిల్తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. సాధారణంగా మైక్రో ఆర్టిస్టులు మైక్రో లెన్స్ ఉపయోగించి చిత్రాలు చేస్తారు. కానీ గౌరీశంకర్ మాత్రం అలాంటి బేబీ లేకుండానే 2-3 గంటల్లోనే బొమ్మలను పూర్తి చేస్తున్నాడు. తెలంగాణ అనే పదాన్ని 15 భాషల్లో చెక్కి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు గౌరి శంకర్. 54 లింకులతో గొలుసు తయారు చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. చదువుకుంటూనే తనకు ఇష్టమైన ఆర్టులో రాణిస్తున్నాడు. కొన్ని ఆకారాలను, కొన్ని దేశనాయకుల పేర్లు, స్టాచ్యూ, ఇంకా జనసేన, ఇంకా మన ప్రణబ్ ముఖర్జీ, ఇలాంటి ప్రముఖుల చిత్రాలు చేశాను. గిన్నీస్ బుక్ కోసం నేను ట్రై చేస్తున్నాను. 15 భాషల్లో తెలంగాణ అని చేశాను. దానికి గుర్తించి నాకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ఇచ్చారు. ఇలాంటి ప్రభుత్వం కూడా ఏమైనా సహకరిస్తే అద్భుతాలు ఇంకా సృష్టించగలను. గౌరి శంకర్ పెన్సిల్స్ పై అద్భుతాలు సృష్టిస్తుండడం పట్ల అతని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి శంకర్ కు చిత్రాలు వేయటం అంటే ఇష్టమని, అందుకోసం చాలా కష్టపడతాడని అంటున్నారు. చిన్నప్పటి నుంచి మామూలుగా ఇక చాక్ పీస్ మీద వాటి మీద మామూలుగా చేసేవాడు సార్. మామూలుగా గీసేవాడు. చిన్నప్పటి నుంచి ఏదో ఒక ఆర్ట్, ఏదో ఒకటి ఏదేం చేయగలడు. అయితే స్కూల్కి మామూలుగా మదర్ తీసు సార్, వాడు ట్రిబులీ సార్. అయితే ఈ గిని తెలుగు బుక్ రికార్డు ఒకటి ఇచ్చింది సార్, అదొక సంతోషంగా ఉంది సార్. ప్రతి పేపర్లో కూడా వాడే పడతాడు, అదొక సంతోషంగా ఉంది సార్ నాకు. నిజంగా చెప్తున్నా, కంటికి అంటే అంతకంటే ఎక్కువ ఉండదు. గౌరి శంకర్ది నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థికంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింత అద్భుతాలు సృష్టిస్తానని అంటున్నాడు.